తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కేంద్రమైన శంఖవరం గ్రామంలో పర్వత సుబ్బయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 45 సంవత్సరాల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ గత 3 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంఖవరం ఎంపీడీఓ జె రాంబాబు అధ్యక్షతన వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించారు. శంఖవరం మండలంలో 12 పంచాయతీల్లోనూ 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించుకోవాలి అని పంచాయతీ సెక్రటరీలకు సచివాలయం సిబ్బందికి గ్రామ వాలంటీర్లకు 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూపన్ ఇవ్వడం జరుగుతుందని ఆ కూపన్ పట్టుకుని వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి జె రాంబాబు, ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం, మండల విద్యాధికారి సత్యనారాయణ, మెడికల్ సిబ్బంది, సచివాలయం గ్రామ పోలీస్, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో మన శంఖవరం మండలానికి సంబంధించి శంఖవరం కేంద్రంగా చేసుకొని మరి ఈరోజు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. మరి తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, మరి అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ అయినటువంటి నేను, మరి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డిఓ గారు ఆదేశాల ప్రకారం మరి మాకు ఈరోజు 600 డోసెస్, రేపు 600 డోసెస్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు వ్యాక్సిన్ కూడా వారు పంపించడం జరిగింది. మరి ఎండిఓ గారు కూపన్స్ ఇవ్వడం జరిగింది. మరి కూపన్స్ తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ సెంటర్కి వస్తున్నారు. ఆన్లైన్ అయిన పిదప వారికి వ్యాక్సిన్ ఇవ్వడం, అదేవిధంగా వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు కూర్చోబెట్టి వారిని పంపించడం జరుగుతుంది. ఇంతవరకు మరి చాలా చక్కగా జరుగుతుందని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అందులో టార్గెట్ ఇవ్వడం జరిగింది ఈ వ్యాక్సినేషన్ సెంటర్కి. ఈరోజు 800 కూపన్లు ఎండిఓ గారు జారీ చేయడం జరిగింది. ఇందులో 600 ఈరోజు కంప్లీట్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము డాక్టర్ గారు సహకారంతో. సక్రమంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈ పర్మనెంట్ వ్యాక్సినేషన్ సెంటర్ కింద ఈ 12 గ్రామ పంచాయతీలకి నిర్దేశం పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, మా ఆర్డిఓ గారు సూచన ప్రకారం ఇక్కడ ఏంటంటే సక్రమంగా క్యూలు మెయింటైన్ చేయడం, ఎవరికి వ్యాక్సినేషన్ వేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఇప్పటికే 300 పైన అయింది. సాయంత్రం వరకు కూడా మిగిలిన 300 కంప్లీట్ చేసి 600కి కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. అలాగే అందరికీ కూడా కూపన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ క్యూలు లేకుండా కంట్రోల్డ్గా పంపించడం జరిగింది. లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా 40 మందిని మించి అలౌ చేయట్లేదు క్యాంపస్లోకి. అంటే అందరినీ కూడా లోపలికి వచ్చిన వాళ్ళు కూడా వరుసగా చైర్లేసి కూర్చోబెట్టి రిజిస్ట్రేషన్ దగ్గర 4-5 మించకుండా అందరినీ కూడా దూరంగా డిస్టెన్స్ పాటిస్తూ 2 మీటర్ల కనీసం దూరం పాటిస్తూ అందరూ కూడా కూర్చోబెట్టి కంట్రోల్డ్గా వ్యాక్సినేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అంతా కూడా సజీవంగా జరుగుతుంది. సాయంత్రానికి కనీసం 600 మందికి వ్యాక్సినేషన్ వేస్తాము. సో అంతా కూడా సజీవంగా జరుగుతుందని తెలియజేస్తుంది.